అబ్బా, మీ జుట్టు చాలా బాగుందక్క. మాకు కూడా అలా ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్, అలాగే నేను ఎక్కువగా యూస్ చేసే రెమెడీ అయినా కావచ్చు, ఇవన్నీ మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా మీ జుట్టు కూడా పెరుగుతుంది. వీడియోని చూస్తుంటే లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక, ఇప్పుడు మనకి ఎక్కువగా వర్షాలు చాలా బాగా ఎక్కువ పడిపోతూ ఉంటున్నాయి. అంటే అంతకుముందు సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడుతూ ఉండటం వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మన యొక్క జుట్టేనండి. సో మన జుట్టుయే అంతంత మాత్రాన ఉంటుంది అంటే ఈ వర్షాలకి ఇంకా ఉన్న జుట్టు ఊడిపోతూ ఉంటుంది కాబట్టి, సో మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన జుట్టుని? జుట్టు ఊడేదాన్ని ఊడటం తగ్గించడానికైనా, జుట్టు పెరగటానికైనా, బలంగా మన జుట్టు ఉంటే అసలు జుట్టు ఎందుకు ఊడుతుంది? సో మన ఒక జుట్టు బలంగా ఉండటానికి, స్ట్రాంగ్గా ఉండటానికి ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియో. సో నేను ఇప్పుడు చెప్పే చిట్కాతో పాటు మీరు ముఖ్యంగా పాటించాల్సింది, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోండి. మీరు నాన్ వెజ్ అయితే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, చికెన్ కానీ అలాగే మనకి ఫిష్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే కనుక మనకి ప్రోటీన్ ఎందుకు ఉండదండి? పప్పు అలాగే ఇంకా సోయాబీన్స్ కావచ్చు, ఇంకా లెంటిల్స్, పప్పు ధాన్యాలు, వీటిల్లో కూడా చాలా బాగా ప్రోటీన్ దొరుకుతూ ఉంటుంది. ఇవి తీసుకుంటూనే మన హెల్త్ కండిషన్ కూడా మంచిగా చూసుకుంటూ ఈ రెమెడీ అనేది కూడా మీరు ఫాలో అయితే కనుక జుట్టు అనేది బలంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకా ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనైనా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను రెమెడీ కోసమని ఫస్ట్గా అయితే కనుక నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి తీసుకున్నా. ఇవి బయట మనకి మెడికల్ షాప్లో కావచ్చు, బయట స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది. దీని గురించి చాలామందికి ఐడియా ఉంది, నేను కొంచెం దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విటమిన్ ఈ అనేది మన జుట్టుకి చాలా అవసరము. అవి కొన్ని ఫుడ్స్లో ఉంటే అవి డైలీ మనం తీసుకోలేము కాబట్టి ఇలా రెమెడీలో తీసుకోవాలనేది నా ఉద్దేశం. అందుకని చెప్పి నేను 2 క్యాప్సూల్స్ తీసుకుని వాటిని కట్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి హెల్దీ స్కాల్ప్ ఉంటుంది, జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది, హెయిర్ షైనీగా ఉంటుంది, అలాగే ఈజీగా మనం మేనేజ్ చేయగలుగుతాం. అంటే ఏం చిక్కులు పడకుండా అలాగా, అలాగే జుట్టు అనేది ఊడిపోకుండా కూడా మనకు హెల్ప్ చేస్తుంటుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి, పిహెచ్ లెవెల్ని మంచిగా బ్యాలెన్స్ కూడా చేస్తూ ఉంటుంది ఈ విటమిన్ ఈ అన్నమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో దీనికి నేనేంటి అంటే పెరుగు అనేది ఒక ఎక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరిగే ఉండాలన్నది నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఈ వర్షాకాలంలో జుట్టు చాలా ఫ్రీజీగా అయిపోయి ఉంటుంది కాబట్టి పెరుగు అనేది మనం ఇవ్వటం వల్ల మంచి మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది, హెయిర్కి మంచిగా బలాన్ని అందిస్తుంది, జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది, ఫ్రీజీనెస్ అనేది లేకుండా మంచి న్యూట్రియన్స్ అందించేది ఏదైనా ఉంది అంటే అది పెరిగి అనమాట అందుకోసమని. సో ఇందులోకి మీకు కావాలంటే కొంచెం నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ ఏంటి అలా ఉందని అనుకోవద్దు. నేను ఏంటి అంటే లెమన్ని స్క్వీజ్ చేసేసుకుని అందులో కొంచెం నేను పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, సో అందుకని అలాగా. సో మీరు కావాలంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. కొంతమంది లెమన్ ఈజీగా కట్ చేసి హెయిర్కి అప్లై చేస్తారు, అది అలా చేయకూడదండి. ఏదైనా పదార్థంలో మనము యాడ్ చేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అలాగే ఇక్కడ నేను ఏంటి అంటే ఒక ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను. తీసుకుని దీన్ని ఏంటి అంటే మొత్తం పీల్ అంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ వేసుకుని జ్యూస్ అనేది జస్ట్ జ్యూస్ ఒకటే యాడ్ చేయాలనుకుంటున్నాను. మనకేంటి అంటే హెయిర్కి అనేది స్టిక్ అవ్వకుండా ఓన్లీ జ్యూసే కాబట్టి తలస్నానం చేసేటప్పుడు కూడా జుట్టులో ఏమీ అతుక్కుని ఉండదు. అండ్ అలాగే ఆనియన్ జ్యూస్ తీసుకోవటానికి గల కారణం ఏంటి అంటే మెయిన్గా చాలా లాభాలు ఉంటాయి, ఎక్కువ సల్ఫర్ ఉంటుంది కాబట్టి జుట్టు చాలా బాగా పెరుగుతుంది, అలాగే కొలాజన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ ఉండదు, మనకి జుట్టు పలచబడకుండా కూడా చేస్తుంది. ఇలాగ చాలా మంచిగా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. ఏ హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఉల్లిపాయ రసం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దూరం చేయొచ్చు. సో అందుకని మిక్సీ వేసేసుకుని జస్ట్ ఇలా స్ట్రైనర్లోకి అదంతా తీసుకుని ఇలాగ ఒత్తుతుంటే జ్యూస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా తీసుకోండి, సో దట్ మనకి రెమెడీస్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అబ్బో అదంతా జుట్టులో ఉండిపోతుంది, అది వదలదు, ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని. సో ఇలా ఈజీగా నేను చూపిస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి రెమెడీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే నేను
ఆయిలీ హెయిర్ మీదే నేను అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తలస్నానం చేసేటప్పుడు నా హెయిర్ అనేది ఆయిలీ హెయిర్తోనే ఉంది కాబట్టి అలాగే అప్లై చేసుకుంటున్నాను. సో మీరు ఆయిలీ హెయిర్ మీదన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ మేము అప్లై చేసుకోవాలా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. సో అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి, మీ వీలుని బట్టి మీరు చెయ్యండి, కానీ అప్లై చేయటం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో స్కాల్ప్కి తగిలే విధంగా మనము ఫింగర్స్తో, నేను చూపిస్తున్నాను చూసారా ఫింగర్స్తో నేను ఎలా అంటున్నానో అలా అంటే కనుక ఈజీగా స్కాల్ప్కి అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మనం ఏదైతే అప్లై చేసుకున్నా అందులో ఉన్న పోషకాలన్నీ హెయిర్ ఫాలికల్స్ అబ్జార్బ్ చేసుకుని ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి తగ్గుతాయి. దాంతోపాటు జుట్టు పెరగటానికి అలాగే స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి ఫ్రీజీనెస్ కూడా ఉండదు కాబట్టి మీరు హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు కొంచెం పెరుగు ఎక్కువగా ఉంది అని అనుకుంటే కనుక ఎక్కువగా కొంచెం తీసుకుని స్కాల్ప్కే కాదు హెయిర్ అంతా కూడా మీరు అప్లై చేసుకుంటే పెరుగు మంచి మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి సో చిక్కులేమీ పడకుండా ఫ్రీజీగా లేకుండా ఈజీగా మనం మేనేజ్ చేయగలుగుతాం హెయిర్ని కూడా. ఇలా నేను ఫింగర్స్తో ఫింగర్ టిప్స్తో అలా వెనక్కి అలా అనటం వల్ల మొత్తం స్కాల్ప్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, అలాగే అబ్జార్బ్ కూడా అయిపోతూ ఉంటుంది ఈజీగా. సో ఇలా ట్రై చేయండి, హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ మీరు ఉన్న తర్వాత మీరు ఏంటంటే మీకు ఇష్టమైన షాంపూ, నేనైతే మీరా షాంపూ వాడతాను, లేదు ఒకవేళ డాండ్రఫ్ ఉందంటే మీరు యాంటీ డాండ్రఫ్ వాడతారు. సో ఇలాంటి ఏదో ఒక షాంపూతో మీరు వాటర్లో మీరు షాంపూని వేసుకుని డైల్యూట్ మిక్స్ చేసుకుని డైల్యూట్ చేసుకున్న తర్వాత మీరు షాంపూ అనేది హెయిర్కి పెట్టి క్లీన్ చేసేసుకోండి. సో ఇలా తర్వాత మీ యొక్క జుట్టు అనేది ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు, జుట్టు ఉండదు, జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసేసేయండి. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. సో వర్షాకాలంలో జుట్టు ఆరటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ నేనేమంటానంటే ఇది ఎప్పుడైనా ఒక్కసారి మాకు టైం లేదు అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. సో ఇలాగ జుట్టు అనేది ఆరబెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంది. సో మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సో చాలా బాగుంది కూడా, ఈజీగా ఎవరైనా సరే వాడచ్చు. సో మీకు నచ్చితే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. చూసారు కదా మనకి ఒక్క 15 మినిట్స్ టైం ఉంది అంటే గనక జుట్టు మీద శ్రద్ధ కూడా ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి రెమెడీస్ వాడాల్సిందేనండి. చక్కగా తలస్నానం చేసే ముందు ఇలాంటి రెమెడీ అనేది అప్లై చేసుకుని తలస్నానం చేస్తే జుట్టులో ఉన్న మురికి పోతుంది, దాంతోపాటు జుట్టుకి మంచి పోషణ కూడా అందిస్తూ ఉంటాం అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక వారం మీరు అప్లై చేసి చూడండి, రిజల్ట్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వారం మీరు అప్లై చేయకపోతే మీకు ఒక హెయిర్ అప్లై చేసిన దానికి చేయని దానికి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్యా.